నోటీస్ ఇచ్చారు ఉప్పన్న పోలీసులు. అసలు ఆ పిటిషన్ మీరు రెస్పాండ్ అవుతున్నారా లేదా కోర్టుకు వెళ్తున్నారా ఈరోజు సంఘటన మీద హాజరు కావచ్చు? సార్, నాకు ఒక్కటి అర్థం కానీ ఏంటంటే, రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా, లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్. ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారి గన్ లైసెన్స్, గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈరోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30 నోటీస్ జారీ చేశారు. ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్డ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను. కానీ 9:30 నాకు నోటీస్ ఇచ్చి 11:30 వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు? డూ దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ? నేను అసలు కంట్రీలోనే లేను, నిన్న మార్నింగ్ వచ్చాను. అండ్ వాట్ బేసిస్ ఆర్ దే కాలింగ్ మీ? వాట్ ప్రొటెక్షన్ హ్యాస్ ఎ గివెన్ మై ఫాదర్? నిన్న మీరు చూశారు, మీరందరూ ఆల్ పాత్రిక సోదరులు అందరూ ఉన్నారు. యూ సా హౌ ఇట్ ఇస్. మీ ఇళ్ళ పైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డి యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. అది ఇంకా నేను ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్, వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను. కలవాల్సిన అవసరం నాకు లేదు. హ్యాస్ పర్ లా దే ఐ డోంట్ హ్యావ్ టు మీట్ దెమ్. సమన్స్ ఇచ్చారు రండి అంటే ఐ దే ఆర్ రాంగ్, బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్టర్డే మార్నింగ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ గో అండ్ టాక్ టు దెమ్. ఫ్యామిలీ గొడవ వల్ల మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటాం, కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆశ అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ విష్యూస్ని మాట్లాడు, నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు, కానీ సుమాన పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు. అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు ఎలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు, నాకు 2 చొక్కాలు ఉన్నాయి, ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్, ఈ రెండు గొప్పగా ఉండాలని. ఆయనకి, ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే చెప్పు గర్వంగా చెప్పుకున్నారు, మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడించి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో నేను ఉంటాను, నాకు హక్కే ఉంది. నేను కానీ మా సోదరి కానీ, నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నేను నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం, కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం, అది తప్పులేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4, మాతాపిత, గురువు, దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి యూనో డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రుని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు యూనో దేవుడు కరెక్ట్గా చూడరు. మనోజ్ మోహన్ బాబాని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనలు మనం వచ్చే మాట్లాడుకుని ఇంట్లో నుంచి ఉండు, ఇంట్లో ఉండొద్దు అండు. ఐ వెయిట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్, ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పకండి.
అది నేను రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది, మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరు కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకే ఎందుకు అందరి ఇంట్లోనే ఉండదని అడుగుతున్నారు. అది టైం దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథు గురించి చెప్పారు, రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది మాట్లాడుకో ఎంత ఆదరించున్నారు మీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దాట్ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మీడియాని నేను తప్పు పట్టట్లేదు అండి. ఐఎమ్ మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్ ఐ నెవర్ సెడ్ దాట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను అండ్ ఈవెన్ మీకు తెలుసు హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్, ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది, పబ్లిక్ ఫిగర్స్ మేము, మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దర్ ఇస్ ఎ లిమిట్ దర్ ఇస్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు, ఆయన ఏమన్నారు, ఎంతమంది మాట్లాడుతున్నారు,